ఈ సభ ఆరంభించే ముందల నేను మన అమరావతి రైతుల అక్కా చెల్లెలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. ఎందుకంటే మీరు 1500 రోజుల నుంచి ఈ పోరాటం చేస్తానే ఉన్నారు. ఒక్క అడుగు మీరు వెనకేయకుండా ముందుకెళ్తున్నారు. అది మీలో ఉండే గొప్పతనం, అదే మన మహిళ శక్తిలో ఉండే గొప్పతనం. ఈ ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు కానీ చాలా అక్రమంగా మహిళలతో చాలా హింసించారు కూడా వాళ్ళు. ఒక మహిళ అనేది ఆలోచించకుండా కూడా వాళ్ళు ఆ టైం అప్పుడు వాళ్ళు ఆడాల్ని ఈడ్చుకెళ్లి లాగి గిచ్చి అసలు ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా ఉందా అని కూడా చూడకుండా ఆ పోలీస్ వ్యాన్ లో ఎక్కించి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి రోజుల తరబడిగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ఏమి సాధించారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఆడది 24 గంటల కంటే కూడా వాళ్ళు ఉంచకూడదు అకార్డింగ్ టు ద రూల్స్. అట్లాంటిది ఆడాల్ని తీసుకెళ్లి వాళ్ళ ఇష్టంగా రోజు తరబడి పెట్టుకుని రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి ఇది వాళ్ళు చేసిన అక్రమాలు మహిళల మీద. వాళ్ళు ప్రజల్ని, పోలీసు వాళ్ళు ప్రజల్ని, ప్రభుత్వం కానీ పోలీసు వాళ్ళు ప్రజల్ని రక్షించడం పోయి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అక్రమాలు చేశారు. కొన్ని ఘటనలు నేను నా జీవితంలో మర్చిపోలేను. ఈ అమరావతి ఉద్యమం అప్పుడు నాకు కొన్ని యూట్యూబ్ లో చూశాను, కొన్ని విన్నాను కూడా. నేను ఒక ఆడబిడ్డ, ఒక మహిళ కడుపుతో ఉంటే ఒక పోలీసాడు వాడి బూటు కాలుతో ఆ పిల్లని తన్ని కడుపులో ఆ పిల్లని వాళ్ళ బిడ్డని చంపాడాడు. వాడు పోలీసాడా? మనకి రక్షణ వాడు చెప్పండి మీరందరూ. వాడు మనిషేనా? వాడు మనకేం రక్షణ చేస్తాడాడు? అది నేను అడుగుతున్నా, మీరందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా ఒక పెద్ద ఆవిడ ఆ ఉద్యమంలో పాల్గొనేటప్పుడు ఆవిడకి హార్ట్అటాక్ వస్తే హైదరాబాద్కి తీసుకెళ్తే ఆవిడ అక్కడ మృతి చెందారు. ఆవిడని తిప్పి వాళ్ళ అత్తగారింటికి దాన సంస్కారం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు రానివ్వలేదు. ఆవిడని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో చేయాల్సి వచ్చింది. ఇది ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరాలు కూడా చాలు. వాళ్ళు చేసిన అక్రమం, ఈ ప్రభుత్వం మహిళల మీద చేసిన అక్రమాలు. సో మీరందరూ నాతో పాటు చెయ్యి కలిపి మీరు నిరుత్సాహించకూడదు. మన ప్రభుత్వం వస్తుంది, మన అమరావతి తప్పకుండా నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు గారు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. తర్వాత నా సంక్షోభం, మేము మా కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రజలు కానీ ఎస్పెషలీ మహిళలు మా కుటుంబానికి ఇచ్చిన ధైర్యం, మా కుటుంబం కోసం, అదిను మీ ప్రియతమ నాయకుడు కోసం, మీ పెద్దాన్న కోసం మీరు చాలా పోరాడారు. మాకు ధైర్యం ఇచ్చి మా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లారు. దానికి కూడా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఎప్పుడు మన ప్రజల్ని, తెలుగుదేశం బిడ్డల్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఒక స్త్రీ అంటే ఒక అబల అని అనుకుంటారు అందరూ, కానీ అది ఒక్కప్పుడు మాట. ఇప్పుడు స్త్రీ అంటే అన్నిట్లోనూ ముందు ఉంటుంది. అన్నిట్లోనూ, అది వ్యాపారం కానీ రాజకీయాల్లో కానీ అన్నిట్లోనూ స్త్రీలు ముందుంటారు, ఉంటున్నారు.
అది మనకి ఇచ్చిన ఆలోచన స్వేచ్ఛ ఎవరండి? అది మన ప్రియతమ నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ముందల ఆయన సీఎం అయినప్పుడు ఆయన ముందల ఏమనుకున్నారంటే, మగ బిడ్డలతో సమానంగా మన ఆడబిడ్డలకి ఆస్తులు సమాన హక్కు తీసుకొచ్చారు. అదే కాకుండా మహిళా యూనివర్సిటీ తిరుపతిలో, అదే పద్మావతి ఉమెన్స్ యూనివర్సిటీ నిర్మించారు. మా ఇంట్లో మా తండ్రే కాకుండా మా భర్త గారు కూడా మహిళా శక్తి గురించి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. రాజకీయాల విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు వైద్య ఉద్యోగాల్లో 33% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆయన డ్వాక్రా సంఘాలు నిర్మించారు. ఆ సంఘాల ద్వారా మహిళలు ముందుకెళ్ళాలి, వాళ్ళు వ్యాపారం బాగా చేసుకోవాలి, వాళ్ళు ఎవరి మీద వాళ్ళ భర్త మీద కూడా డిపెండ్ అవ్వకూడదని, అందుకే ఈ డ్వాక్రా మహిళలు యూనిట్లు నిర్మించారు. ఇంటి విషయానికి వస్తే, 1994 హెరిటేజ్ బాధ్యత ఆయన నాకు మేనేజింగ్ డైరెక్టర్గా అప్పచెప్పారు. కానీ నేను అప్పుడొట్టి గృహిణిని, నాకు బిజినెస్ తెలీదు, బిఏ వరకే చదువుకున్నాను. నేను ఒక మాట చెప్పాను ఆయనతో, నాకేం తెలీదండి వ్యాపారం అంటే ఏం తెలీదు, నేను ఎట్లా చేయగలను అంటే, ఆ రెండు వర్డ్స్ ఆయన అనింది నేను ఎప్పుడు మర్చిపోలేను, నువ్వు చేయగలవు, నువ్వు ముందుకి తీసుకెళ్లగలవు. అది ఆయన అట్లా నన్ను ప్రోత్సహించి నాలో శక్తి నింపారు. ఆయన అది ఆయన మహిళలు మీద ఉండ నమ్మకం. అది 1994 హెరిటేజ్ టర్న్ ఓవర్ 12.23 crore. ఇప్పుడు 11 రాష్ట్రాల్లో ఉంది హెరిటేజ్. ఇప్పుడు 2,789 crore టర్న్ ఓవర్ దాని హెరిటేజ్ కంపెనీ. 1994 కేవలం 400 farmers వాళ్ళు మా రిజిస్ట్రేషన్ మా హెరిటేజ్ లో చేసుకున్నారు. ఇప్పుడు 300,000 మంది అయ్యారు వాళ్ళు. వాళ్ళు మా మీద, హెరిటేజ్ కంపెనీ మీద, మేనేజ్మెంట్ మీద వాళ్ళకుండే నమ్మకంతో వాళ్ళు మాతో పాటు వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీంతో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏదో నా గొప్పతనం కాదు, ఇది ప్రతి ఒక్కడిది. టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 10 చేతులు కలిస్తేనే మనం ఏదైనా అనుకున్నా, మంచి అనుకున్నా, ఏదనుకున్నా కూడా మనం ముందుకి తీసుకెళ్ళం. ఒక్కరి వల్ల కాదది. అట్లానే మా కంపెనీ కూడా ఏదో నాది, నా వలన అది ముందుకెళ్తాంది అనేది కాదు. అది అందరూ చేయగలుగుతున్నారు కనుక నాతో నేను దాని ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాను. ఇప్పుడు పాడి పంటలు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. అట్లానే మన రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మహిళలు పాలు నెయ్యి అమ్ముకుని కుటుంబాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేయనే, లాభాలు రానే రాపోనే. మన ఆడవాళ్ళం పాడి రైతులు గనక మనం మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు. మనం దాంట్లో వచ్చిన డబ్బుతో మనం కుటుంబం ముందుకి తీసుకెళ్తున్నాము. అదే మా ఇంట్లో కూడా జరుగుతుంది. మేమిద్దరం, నేను నా కోడలు కూడా నాతో పాటు బిజినెస్లో ఉంది. మేమిద్దరం దానికి ముందుకు తీసుకెళ్ళి మేము మా ఇంట్లో మగవాళ్ళ మీద మేము డిపెండ్ అవ్వం. సో అట్లానే మీరందరూ కూడా ఇండిపెండెంట్గా మహిళలు ఎస్పెషలీ
మీరందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి. మీ స్వతహాగా మీరేదో ఒకటి సంపాదించుకుని మీ హస్బెండ్స్ మీద డిపెండ్ అవ్వకూడదనే నా కోరిక. ఒకప్పుడు అమ్మాయిలంటే చిన్న చూపు చూసేవారు. వాళ్ళకి చదువు చెప్పేవారు కాదు, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఇంటి పనులు నేర్పించేవారు. వాళ్ళకి మగపిల్లలకే ఆ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ నేను ప్రతి ఒక్కళ్ళని కోరుతున్నాను, మనం మహిళలను, మన ఇంట్లో ఉండే ఆడపిల్లని తప్పకుండా మీరందరూ పెద్ద చదువులు చదివించి, నాకు తెలుసు కొంతమందికి కష్టంగా ఉండొచ్చు, కానీ మీరందరూ దేవుణ్ణి నమ్ముకుని మన ఇంట్లో ఆడపిల్లల్ని బాగా చదివించి వాళ్ళని ముందుకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఎప్పుడూ మన శక్తి మీద నేను నమ్ముతాను, మహిళా శక్తి మీద. ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా పని వస్తే, ఏదన్నా అవసరం అవుతే, నువ్వు చెయ్యాలి అని ఎవరైనా ముందుకొచ్చావు, లేకపోతే మా ఆయనో, లేకపోతే ఎవరైనా మా అబ్బాయో, మీరు నువ్వు చెయ్యాలి అంటే నేను ఆలోచించను, నేను ఎమ్మటే దాంట్లో దూకుతాను, ఆ పనిలోకి దూకి నేను ఎస్ నేను చెయ్యగలను అనుకుని నేను ముందుకెళ్తాను. అట్లానే జరుగుతుంది కూడా ఆ దేవుడు దయ వలన. ఎందుకంటే మనం ఫోకస్ అంతా ఆ పని మీద పెడతాం. అందుకే ఆ దేవుడు మనకి ఆ శక్తి ఇస్తాడు. ఏ పనైనా నాకు తెలిసి మనం తప్పకుండా విజయం సాధించగలం. నేను ఇంట్లోనే ఉండుంటే హెరిటేజ్ సంస్థ ముందుకెళ్లేది కాదు. ఇంత చాలా మందికి ఉద్యోగాలు కూడా నేను కలిగించలేకపోయి ఉండేదాన్ని. అంతేకాదు నాన్నగారి ఆశయాలు సాధనం కోసం స్థాపించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద నిర్మించారు. ఆ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు నేను చేపడుతున్నాను. ఎందుకంటే దాంట్లో మేనేజింగ్ ట్రస్టీ నేను. వినుకొండలో 12 మంది మహిళలు